ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం చేస్తున్నావు పొన్నమ్మి? అమ్మమ్మ గారికి కాలు వెనికింది కదా అత్తయ్య గారు, ఇప్పటికే నొప్పితో బాధపడుతున్నారు. హాస్పిటల్కి రమ్మంటే రాను అంటున్నారు. ఈలోపు ఈ పసరు మందు తయారు చేస్తున్నాను. ఇది బెనికిన చోట పెట్టి కట్టు కడితే వెంటనే తగ్గిపోతుంది. ఈ పసరు మందు తయారు చేయడం నీకెలా తెలుసు? నాకు తెలుసు అత్తయ్య గారు, నేను గూడెల్లో ఉన్నప్పుడు నేర్చుకున్నా. చాలా మందికి ఇచ్చా, బాగా పనిచేస్తుంది. అమ్మమ్మ గారు కూడా పనిచేస్తుంది. ఏం పనిచేయడమో ఏంటో, నువ్వు పనిచేశావని తెలిసినా, ఈ పసరు మందు నువ్విచ్చావని తెలిసినా ముందు నా పని అయిపోతుంది. మీరేం భయపడకండి అత్తయ్య గారు, ఈ పసరు మందు నేను చేసినట్టు మీరు చెప్పకండి. మీరే తీసుకెళ్ళి కట్టుకట్టండి. ఏమి అనరు. అమ్మో, నేనా? నాకు అసలే ఆవిడ ముందు మాట్లాడాలంటేనే భయం. అలాంటిది అబద్ధం ఆడాలా? ఇంకేమైనా ఉందా? నా వల్ల కాదు బాబు. మీరేం భయపడకండి అత్తయ్య, ఒక నిమిషం ఉండండి. తీసుకోండి, మీరేం భయపడకండి. మీరేం అబద్ధం ఆడడం లేదు. ఆవిడ బాధని తగ్గిస్తున్నారు. ఇంకేం ఆలోచించకండి, తీసుకెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళండి అత్తయ్య. సావిత్రి, రావే. అదే సావిత్రి, తట్టుకోలేకపోతున్నా. చూపించండి. ఇదేంటి సూపర్ ఫాస్ట్ గా వచ్చింది? పున్నమి బయటికి వెళ్ళింది, బావ ఏవో సైగలు చేస్తున్నాడు. అంతా కలిపి ఏదో జరుగుతున్నట్టుంది. చెప్తా, ఏంటి సావిత్రి, ఏంటే ఇది? బాంబు తీసుకొస్తారని ఇది తీసుకొచ్చావేంటి? అది ఆకుపసరతయ్య గారు కాలు బెణికినప్పుడు ఈ పసరు పెట్టి పట్టి కడితే చాలా బాగా పనిచేస్తుంది. పుణ్యమే వచ్చింది, అటు అత్తయ్య గారేమో పసరు తీసుకొచ్చారు. ఈ పుణ్యమే పసరిచ్చిందా? పసరు వైద్యమా అత్తయ్య? ఇది పుణ్యమి ఇచ్చిన సలహానా, లేదా ఆవిడ గారు చేసిన సహాయమా? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.